హలో, చూస్తున్నారా? మళ్ళీ అన్నీ ప్యాక్ చేసేసుకున్నాను. ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా? ఇది లాక్ చేసేసావా డోరు? అది స్విచ్ ఆఫ్ చేసావా? పదండి, అలెక్సాకి బాయ్ చెప్పండి. అలెక్సా బాయ్. Alexa, bye. Sorry, I don't know that one. Hey, Nujabra. Alexa, bye. I had a good time. Come back soon. Father, happy Nujabra. Baba, Jay's doors open just for them. Tell Jay's doors open just for Tapu. Teddy, how should we ask on our Baba Pertal? సరే పెడతాను. చాలా మంది చెప్పారు అనుకో, మళ్ళీ మళ్ళీ అదే వర్డ్ అది కోపం చేసి ఇట్ వాస్. చాక్లెట్స్ తెచ్చుకోవాలా? అవి చాలు లే పదా. హ్యాపీరా? కష్టం. అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు అనుకుంటున్నారు కదా? కాదు, మీ అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, అక్కడికే వెళ్తున్నాము. తిరుపతికి వెళ్తున్నాము. ఫెస్టివల్ వచ్చేసింది కదా, సంక్రాంతి వెళ్ళాలి కదా. పెద్ద పండగ, చేసుకోకపోతే ఎలా? అందరితో కలిసి చేసుకోవాలి కదా, అందుకే తిరుపతి వెళ్ళిపోతున్నాము. సో అలా బెంగళూరు హౌస్కి బాయ్ చెప్పేసి తిరుపతి హౌస్కి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇది జాన్ 10th వ్లాగ్ అన్నమాట. ఏదో తినలేదు, ఏదో తింటా పోతా కానీ 14th ఏమొద్దు, కవర్ డ్రెస్ ఇప్పుడు తింటే ఇంకేం లేదు కానీ 14th మార్నింగ్ వస్తుంది సార్. 14th మార్నింగ్ చరణ్ వాళ్ళు సరే ఉండేనా? బాయ్ అన్న. రాధిక చెప్పు, రాధికా గెలేసేస్తాం. లేదు అన్న, టైం అయిపోయింది, లేట్గా లేసాము. ఒకేసారి అంపైర్ హోటల్ కాంటి చూడు ఎలా ఉన్నారా, అవ్వ చూడండి రా ఎలా ఉందో. అమ్మా నాన్న బయలుదేరేసాం నాన్న, అవ్వకు చెప్పు. బయలుదేరాం నాన్న, అవ్వలేదా? బాబా ఇంటికి వెళ్ళగానే ఆ ఫోన్ ఏదో ఒకటి చేయి బాబా. ఆంటీ ఫోన్ అమ్మా బయలుదేరేసిన అమ్మా. ఆంటీ ఫోన్ ఏమంటే ఫిజ్ గార్డ్కి ఇచ్చేస్తారు ఆడుకోమనేసి. వాడు ఆడి ఆడి దాన్ని పార్ చేసేస్తాడు. ఫోన్ చేస్తే అర్థం కాదు, వినిపించదు. ఇంకా ఇక్కడ చూసారా, అందరం మాస్క్ వేసుకున్నాము. టెడ్డిని కూడా వేసుకోమంటున్నాను. మళ్ళీ ఎక్కడ ఆపుతారో, ఎక్కడ ఫైన్ కట్టమంటారో టెన్షన్. ఇంతకుముందు కార్లోనే కదా హ్యాపీగా ఎందుకు మాస్క్ అనుకునేదాన్ని, ఇప్పుడు కార్లో కూడా కంపల్సరీగా మాస్క్ వేసుకోవాలంట. అంటే బెంగళూరులో రూల్ అన్నమాట అది. దెన్ మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు, లేట్గా లేసాము. చెప్పాం కదా బాడీ పెయిన్స్, పడుకునేసాను. అసలు 8కి లేసాము. అర్లీగా లేచి బయలుదేరేద్దాము అనుకున్నాం. 8కి లేసాము. ఇంకా బయలుదేరేసరికి 10:20 సంథింగ్ అయిపోయింది టైం అక్కడ. ఇంకా ఒకేసారి ఇక్కడికి అంపైర్ హోటల్కి వచ్చేసరికి 12 అవుతా ఉండింది టైం. ఇంకా లంచ్ చేసేద్దాం అనేసి ఇంకా ఇక్కడికి వచ్చేసాము. బాబా ఇక్కడరా, ఎండ పడతా ఉంది కదా, ఇక్కడ కూర్చోనన్న బాగుంటుంది. మా సుదర్శన్ స్టైల్స్ చూసారా, నాకు ఒక మిర్రర్ కొనిమంటే కొనిడు. సుదర్శన్ మాత్రం ఫోన్లో అడ్జస్ట్ అయిపోతున్నాడు మిర్రర్తో. ఇది ఇలా హార్ని హాఫ్ 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 కొట్టరా. ఫస్ట్ మేమే అక్కడికి వచ్చాము లంచ్కి, అందుకే ఇంకా తీసుకురాలేదు, కొద్దిగా లేట్ అవుతా ఉండింది. ఈ లోపల సుదర్శన్ హ్యాపీ ఆడుకునేస్తున్నారు. ఇంకా నేను టెడీ ఒక పార్టీ, టెడీ నా పక్కనే ఉంటుంది ఎప్పుడు. సో మేమిద్దరం ఏదో మాట్లాడుకుంటూ ఉంటాము. ఇంకా చాలా రోజుల తర్వాత హోటల్కి వచ్చాము. చాలా రోజుల తర్వాత చికెన్ తింటున్నాము. సో ఎగ్జైటింగ్గా ఉన్నామన్నమాట, చాలా ఆకలితో ఉన్నాం మెయిన్గా.
అంటే జాన్ ఫస్ట్ తిన్నాము అన్న వాళ్ళ ఇంట్లో, దాని తర్వాత మళ్ళీ తినలేదు. అంటే ఎప్పుడు తింటూనే ఉంటాం కదా, నాన్ వెజ్ అలవాటు కదా. సో అలా చలవలు అయిపోయింది తిని అనిపించింది. హోటల్లో తింటా ఉంటే ఇది ఈ చికెన్ నేమ్ ఏదో ఉంది, చికెన్ తందూరియా కాదు, ఏదో 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 నేమ్ ఉంది, మర్చిపోయాను. సో అది ఇంకా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, పరోటా. ఇక్కడ ఎంపైర్ హోటల్లో పరోటా సూపర్గా ఉంటుంది. సో పరోటా, దానికి చికెన్ కర్రీ ఏదో ఇన్ని ఆర్డర్ చేసేసుకున్నాము. ఇంకా ఇది వచ్చి మింట్ లెమన్ జ్యూస్, టెడ్డీ హ్యాపీకి ఓన్లీ లెమన్ సోడా, లెమన్ సోడా, మింట్ లెమన్ సోడా. మేము ఆ ఇద్దరికి, నాకు సుదర్శన్కి ఆర్డర్ చేసుకున్నాము. సో స్టమక్ ఫుల్గా తినేసాము. ఇంకా రూబోర్డ్ కోసం ఒక బిర్యానీ పార్సల్ కూడా తీసుకున్నాము. ఇంకా పాన్ ఇక్కడ చాలా బాగుంటుంది. ఇంకా సుదర్శన్ నేను ఇద్దరం తీసుకుంటున్నాము. ఈసారి ఏమంటే టెడ్డీ హ్యాపీకి కూడా కావాలంట. సో వాళ్ళిద్దరికి కూడా జస్ట్ చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట అక్కడ. సో 4 మెంబర్స్కి 4 పాన్స్ తీసుకుంటున్నాము. డైలీ కాకపోయినా ఎప్పుడైనా ఒకసారి ఇలా పాన్ తినడం హెల్త్కి చాలా మంచిది, కిల్లీ తినడము. సో అందుకే ఇక్కడికి ఇలా ఎప్పుడైనా వచ్చినప్పుడు అంతా ఇది అడుగుతూ ఉంటాను, కిల్లీ తిందామా బాబా అనేసి. చిన్నప్పటి నుండి తినలేదు, చెప్పున్నాను చాలాసార్లు మీకు, మళ్ళీ బోర్ కొడుతుంది చెప్తే. మ్యారేజ్ అయినప్పటి నుండి తింటున్నాను. ఏమంటే మా డాడీకి ఇష్టం ఉండదు అనమాట, చదువు రాదు తినకండి అనేసి అంటుంటారు. సో అలవాట్లేదు. ఏమంటే టంగ్ లాగ్ అయిపోతుందంట, మాటలు సరిగా మాట్లాడలేమంట. సో అలా అంటే ఈ పాన్ తింటే. ఇక్కడ హ్యాపీ పోజ్ చూసారా, ఎన్ని పోజులు ఇస్తూ ఉందో అసలు ఫొటోస్కి. ఇంకా టెడ్డీకి ఇక చాలా ఫొటోస్ తీసుకున్నాము, బాగుంటుంది కదా ఇక్కడ అంతా. సో చాలా ఫొటోస్ తీసుకున్నాము. ఇది కోలార్ దగ్గర వస్తుంది అనుకుంటా, ఎంపైర్ హోటల్. సో అక్కడ తినేసిన తర్వాత ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. ఇంకా స్టమక్ ఫుల్గా తినేసామని చెప్పాను కదా. యాప్ కూడా పడుకునేశాడు, టెడ్ డోడ్ కూడా పడుకునేశాడు. హ్యాపీకి నిద్ర వచ్చిందంటే మాత్రం నా దగ్గరకు వచ్చేస్తుంది. టెడ్డీ చూసారా వెనకాల పడుకునేసింది హ్యాపీగా. కొండలు పోతే టెడ్డీ అక్కడ సరిపోదు, మళ్ళీ ఏం చేస్తుందో పాపం. నాకు కూడా నిద్ర వచ్చేస్తూ ఉండింది. ఏమంటే ఈ డేస్ మీకు తెలిసిందే కదా, అసలు నిద్రే లేదు. నిద్ర వచ్చేస్తాను, నేను కొంచెం పడుకునేసాను. అబ్బబ్బబ్బబ్బా, మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో తెలీదు, ఇంత బిజీ డేస్ నాకు లైఫ్లో రాలేదు అసలు. ఇంకా ఇదేంటి అనుకున్నారా, హారిక వాళ్ళ కాలేజ్. హారిక హాస్టల్కి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా వెళ్తూ వెళ్తూ హారికని కలిసేసి వెళ్దాము. అంటే పండక్కి వస్తే వస్తుంది లేదా లేదండి. రాలేదే, నువ్వు పిలిచినా రాలేదే, యాప్ పిలిచినా రాలేదే, యాప్ F2లో ఉందా, లిఫ్ట్లోనా? అమ్మో, ఇది మీ కాలేజ్ చూసి చూసి తీయాలి హారిక, ఈ అడవి అయితే. వీడు ఇక్కడ చేస్తున్న అరసనా, మీ ఫ్రెండ్స్ అందరూ బయట వచ్చేసుకోండి. హారికక్క, హారికక్క. సో హారికకి ఎగ్జామ్స్ కాబట్టి పండక్కి వస్తే వస్తుంది, లేకపోతే వస్తే వన్ డే కోసం వచ్చి పోతుందంట. అందుకే కలిసేసి వెళ్దాము, రెండబ్బు ఇక్కడికి అనేది కూడా కాల్ చేసింది. అందుకే హారికని కలిసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా మీకు తిరుపతి కొండలు చూపిద్దాము అనుకుంటే అక్కడ చాలా మంచు పడుతూ ఉంది, అసలు నాకు కొండలే కనిపించలేదు, అందుకే షూట్ చేయలేకపోయాను. ఇంకా మా రోబోర్ సైకిల్కి సైడ్ వీల్స్ లేకుండా వాడు నేర్చేసుకున్నాడంట, చూపిస్తాడంట సైకిల్ ఎలా తొక్కుతాడో, చూద్దామా. చాలా రూబీ, చాలు. అదే బాగా కట్ చేసినావా? లేదా అండి, అట్లే ఉన్నాయి, పెద్దగా అయ్యాయి. హలో, పట్టుకున్నాడు వాడు, ఓడాడుకుంటాడు. ఫిజు, ఒరే ఫిజు, ఉండ్రా యాప్ దూరంగా ఉండ్రా కొంతసేపు. ఫిజు నన్నా, ఏందో మా షాక్ లో ఉన్నాడు ఆంటీ. బాబా వస్తాడా? వెళ్తున్నావు ఫిజు, బాయ్ బాయ్ ఫిజు, బాయ్ బాయ్. అవక్కయ్యారా బాబు నువ్వు? కళ్ళు జరుగుతున్నాయో మాటలు కూడా రావట్లేదు.
చూడు లేదు నువ్వు సన్నగా నీ ఫేస్ చూడండి సన్నగా ఉందో ఏప్రిల్ నిజంగా చెప్తానా చెప్పనా చూపిస్తే కదా మోహనా ఎవరి కోసం మామూలుగానే చెప్పులే చెప్పు ఎవరి కోసం రూబీ కోసం కదా రూబీయే లేదు టెడ్డా టెడ్డా నీ కోసం చుట్టుపిన్ని ఏం చేసిందో హ్యాపీ కోసం ఏం చేయాలి కదా గొడవలు పెట్టేసేది హ్యాపీకి నీకు ఏం చేసావు ఒమ్మో బాయిల్డ్ ఎగ్స్ అదేం చాక్లెట్లా బాగున్నావా సత ఏం అలా తల ఎక్కడ దెబ్బ తగిలిందంట తగ్గిపోయిందా ఏం తాత చలా టీ పెడతాం మోహన్ టీ తాగుదాం ఏం ఆలోచిస్తాను మాట్లాడటానికి సుదర్శన్ మామని చూస్తే ఇంకొంచెం వణుకొస్తుందా ఇంకంట హ్యాపీ పిన్ని ఏం తెలుసా నీకోసం ఏం చేయలేదు తెలుసా ఎవరి కోసం ఏం చేసింది చెప్పు టెడ్డి అక్క కోసం బిర్యానీ చేసిందన్నా నీకోసం ఎగ్స్ బాయిల్ చేసిందండి ఎగ్స్ బాయిల్ చేసిందిరా ఎగ్స్ తాగరాని ఇంత మాట్లాడట్లేదు ఇప్పుడు ఈ సెకండ్ లో అయిపోయిందిలా పని చేసింది అది ఎలా పడింది ఎలా పడ్డావరా నీకు అన్ని కట్ చేసి అది పెప్పర్ పౌడర్ వేసుకున్నా అంత పరుపు బాబా బాబా మోహన మంది ఎవరికి ఏం వేయాలో అని బాగా నేర్చుకునేసి చూడు నేను లేకపోయేసరికి అలా ఏమంటారు మోహన అది అలా వేస్తే అలా పడుంటారు అంట చూడు నేర్పించాడా మధ్యాహ్నం పుట్టిన వచ్చి నేర్పిస్తున్నాడు ఆ ఎక్స్ సునీల్ బాబాయ్ మిగిలి పెట్టిను అంటారా కాదు కాకపోతున్నప్పుడు పోయింది మేము చూసాము చెప్పిన బయట బాబా నీ ఫేస్ కంటే రూబోడ్ ఫేస్ లవ్వుకుందియా రావట్లేదు ఒక్కడే ఉన్నాడా నువ్వు తాగవా అయితే తాగేది ఇంకొకప్పుడు సుదర్శన్కి ఇచ్చి మోహన చూసారా డిమార్ట్కి వెళ్ళిందంట నాకు ఒక కప్పు మోహనకి ఒక కప్పు తెచ్చుకుందంట సో ఆ రెండు కప్పులు మా ఇద్దరికి వెళ్ళిపోతున్నారు చూడు బాబా నాకు నాకు మోహనకి అది నీకు మనక మనకని తీసుకున్నావా మనకని తీసుకున్నావా చూడు చూడు తీరుకుంటాను అబ్బా ఎన్ని రోజుల తర్వాత మోహనతో టీ తాగుతున్నానో కదా 2 మంత్స్ అయిపోయింది 2 మంత్స్ తర్వాత మోహనతో టీ తాగడం ఈ కోవిడ్ టైం ఏమో కానీ నేను మాత్రం ఎంత మందితో టీ టైం షేర్ చేసుకున్నానో కదా చాలా స్వీట్ మెమొరీస్ ఉన్నాయి ఎక్కడ
యాపో నువ్వు వదిలేనా వదిలే వాడితే నడవని ఫిజు నాన్న ఫిజుగు ఫిజు అవ్వ దగ్గర కన్నా అన్నం తినిపో అవ్వ దగ్గరికి వెళ్ళి బూ తినిపో వెళ్ళు 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 వాడు భలే తింటున్నాడు ఆంటీ ఎంత కారం తింటారో మా ఫిజ్ గార్డ్ కూడా అంతే కారం తింటున్నాడు కారంగా ఉంది వాడికి కారం కారంగా ఉంది అయ్యో అవును మళ్ళీ పెట్టాడా బాబా గరు బోర్డ్ ప్లేట్స్ ఇది చూడలే కదా నువ్వు బాబా నువ్వు నేను ఇచ్చిన గిఫ్ట్ చూడు బాబా నువ్వు ఇచ్చిన గిఫ్ట్ మళ్ళీ మాట్లాడుకుందాం అదే అది రూబర్ట్ రూబర్ట్ అమ్మ రాకుంటున్నాడు ఫిజ్ గాడు ఏ రూబే కేదరా హ్యాపీ పిలు అమ్మ పిలుస్తాను చెప్పు రూబే ఇచ్చాడు నేను తింటున్నావా నువ్వు చూసావా బాగుందా నీ బర్త్డే గిఫ్ట్ హ్యాపీయా నువ్వు చూడలేదు కదా నాన్న నువ్వు వచ్చాడు అమ్మకు చెప్పానులే ఇప్పుడు వాడు ఆడినిస్తుందంట దాచి పెట్టేసిందంట పాడైపోతాయని తిన్నా జాగ్రత్త రా ఏమి చెప్పాను కదా రూబీ బర్త్డేకి లేను మా అబ్బోడ్ బర్త్డేకి లేను మిల్కీ బర్త్డేకి లేను అనేసి ఇంకా టింకు బర్త్డే కూడా ఉండింది టింకు బర్త్డే కూడా లేదు ఇంకా మా అబ్బోడ్కి ఇది గిఫ్ట్ చేశాను మా అబ్బోడ్ నేమ్ మోరాజ్ రోషన్ సో ఆ వ్యాలెట్ పైన అలా రాపించాను ఇంకా ఒక ఏమంటారు బ్రేస్లెట్ టైప్ ఒకటి ఇచ్చారు దాని తర్వాత ఇది అబ్బు ఫోన్కి కవర్ అనమాట దానిపైన అబ్బు అది ఉంది కదా పిక్ పెట్టించాను సో ఒక కీ చైన్ కూడా నాకైతే చాలా నచ్చింది ఇంకా కరెక్ట్ టైంకి వచ్చేసిందనమాట చాలా నచ్చింది కానీ అబ్బుకి మాత్రం ఇవ్వలేకపోయాను అదేమంటే ఇక్కడే ఉండిపోయింది గిఫ్ట్ ప్యాక్ అంటే అది పార్సల్ లాగా వచ్చేసింది అది పక్కన పెట్టేసి ఉన్నారు ఇంకా టింకు కోసం హ్యాపీ బర్త్డే టింకు అనేసి టింకు వాళ్ళు మమ్మీ డాడీ అనమాట అప్పుడు పిల్లో ఇవ్వలేకపోయాను ఇంకా టింకుకి సో ఆ పిల్లో ఒకటి ఇంకా ఈ స్టీల్ ప్లేట్ స్టీల్ గ్లాస్ ఇవన్నీ ఉన్నాయి కదా సో సేమ్ రూబీకి ఒకటి టింకుకి ఒక సెట్ అనమాట ఆర్డర్ చేశాను ఇంకా నేను వాళ్ళ దగ్గర ఇవన్నీ తీసుకునేసరికి ఒక పిల్లో నాకు గిఫ్ట్గా పంపించారు 100K సబ్స్క్రైబర్ స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ ఐషు ఇంకొకటి ఏమంటే ఈ పిల్లోస్కి లైటింగ్ కూడా వస్తుంది దానికి బ్యాటరీస్ కూడా ఇచ్చున్నారు చూపిస్తాను మళ్ళీ ఇంకా మిల్కీ బర్త్డే కోసం ఫస్ట్ బర్త్డే అనేసి సో వాళ్ళ పిక్స్ అన్నీ పెట్టించి మిల్కీ పిక్స్ అంటే ఎక్కువ లేవు నా దగ్గర ఉండేటివి పంపించాను పిక్స్ కొన్ని సో వాళ్ళు ఇలా రెడీ చేసి పంపించారు అంటే వాల్కి పెట్టుకోవచ్చు అన్నమాట గుర్తుగా సో ఇవన్నీ నేను బెస్ట్ బై డీల్స్ అనేసి వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇంకా చెప్పాను కదా పిల్లోకి లైట్స్ కూడా వస్తాయని చెప్పేసి సో ఈ బ్యాటరీ ఎలా పెట్టామంటే లైట్స్ ఆన్ అయిపోతాయి మళ్ళీ ఆ జిప్ వేసేసుకోవచ్చు వద్దు అంటే తీసేసుకోవచ్చు సో అలా సో టింకు చూస్తే చాలా హ్యాపీ వేస్తుంది ఇక్కడికి వస్తుందిగా అప్పుడు ఇస్తాను లేకపోతే వీళ్ళు వెళ్తారుగా అప్పుడు పంపిస్తాను సో చూసారు కదా గిఫ్ట్స్ చాలా బాగా నచ్చాయి అందరికీ నేను హైదరాబాద్లో ఉన్నానని కానీ అయ్యో రూబీ బర్త్డేకి రాలేదే టింకు బర్త్డేకి రాలేదే అబ్బోడ్ బర్త్డే ఇంకా వాళ్ళ పక్కన బర్త్డే అంటే మిల్కీ ఫస్ట్ బర్త్డే తన బర్త్డేకి వెళ్ళలేకపోయాను సో అలానే ఉండిందనమాట మైండ్లో ఇంకా నేను వెళ్ళకపోయినా వాళ్ళకి అందరికీ నా గిఫ్ట్స్ అయినా అందించాలి అనుకుని నేను బెస్ట్ బై డీల్స్ అనేసి వాళ్ళ దగ్గర కొన్ని గిఫ్ట్స్ ఇవి ఆర్డర్ చేసుకున్నాను ఇంకా మంచి రీజనబుల్ ప్రైస్ ఇంకా అది ఫస్ట్ నచ్చింది ఏంటంటే కొరియర్ సర్వీస్ వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటుంది అంటే కస్టమైజ్ గిఫ్ట్స్ అంటే కొంచెం లేట్ అవుతాయి కదా సో అలా కాకుండా వాళ్ళు నేను చెప్పిన టైంకి పాపం సెండ్ చేశారు ఇంకొకటి ఏమంటే వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా సో వాళ్ళ దగ్గర వ్యాలంటైన్స్ డే కాంబో గిఫ్ట్స్ అంట సో అవి కూడా ఏదో రెడీ అవుతున్నాయి కావాలి అనుకునే వాళ్ళు అక్కడ చెక్ చేయొచ్చు అంటే వాళ్ళ లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను సో మీరు వాళ్ళ దగ్గర చెక్ చేయొచ్చు
ఇంకొకటి ఏమంటే ఏదైనా మంచి అకేషన్ కి మనం మంచి మెమరబుల్ గా పెట్టుకోవాలి ఏదైనా అనుకున్నది అంటే వాళ్ళు బాగా చేసిస్తారు. సో ట్రై చేయండి వాళ్ళ దగ్గర. మరి వినిందా వినిందా అనుకో యాప్ ఏం విని నువ్వు ఏదేవి కాణిపాకం కాణిపాకం కదరా వాడికి ఇది కావాలంటరా పప్పర్మెంట్ అదేమది అది దాని టెన్షన్ ఉంది ఇదా వేసుకోవాలా ఆంటీ ఏ రూబీ నీ గిఫ్ట్ అంట కదా రూబీది భలే ఉంది నాన్న సూపర్ ఉంది బాగుంది నాన్న సూపర్ ఉంది ఒక స్పూన్ ఇవ్వను రైతా ఇప్పుడే వద్దులే మమ్మల్ని పెట్టుకుని వాడిది వద్దు నాకు వాడిది అలా పెట్టి వాడు ఎవరికంటే వాళ్ళు పెట్టే ఇక వాడిది వాడు కనీసం ఇచ్చాను నేను వెరీ గుడ్ నువ్వు భరించాలి కదా వాడి సంగతి నీకు తెలిసి ఉండాలి కదా ఇప్పటికే నువ్వు హ్యాండిల్ చేసే కెపాసిటీ నీకు వచ్చేసి ఉండాలి నువ్వు కూడా అవునా తెస్తున్నా బాగుందా సుదర్శన్ రాలే కదా మోహన ఇంకా మోహన కుమార్ వల్ల షాపింగ్ చూద్దామా బాగుంటుంది బాగుంది కుమార్ భలే ఉంది మెంతి కలర్ బాగుంది మోహన భలే ఉంది టెడ్ ఆడికే ఎన్ని టెడ్ నీకు మోహన చచ్చిపోతుంది ఇక ఫేస్ 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 భలే ఉంది కదా ఇది కూడా యాప్ ఇది యాప్ నీకేనా నా న్యూ డ్రెస్ అంట చూడు బాబాయ్ తెచ్చాడు నువ్వు కూడా ఫిజో ఉండు పింక్ యాప్ పింక్ ఒరే ఫిజ్ ఓం నువ్వు వావ్ అది నీదేనన్నా త్రీ నీకు త్రీ అటు మోహన్ త్రీ వీటి లెగిన్ కూడా అవసరం లేదు మోహన్ అవి వేస్తే స్విచ్ బాగుంటాయి అంటే లెగిన్ సపరేట్ గా తీసుకున్నా కుమార్ మరి ఉన్నాయి ఏంటి మోహన మోహన అవునా అంటే అవి మళ్ళీ చూసుకుందాం లేరా నేను అది వాడికి తెచ్చాను అలాంటిది సేమ్ పింక్ కలర్ తెచ్చా మెరూన్ తేలా అంటే పంచ రాలేదు లే దానికి ఉండు నాన్న ఎక్కడికి రా బాబా బాబా మోహన్ ఉండు వాడు చూపి మోహన వీడు ఎలా మోహన వీడు తీసుకెళ్ళి అక్కడ వేసే అరే ఫిజో నువ్వు పైకి వెళ్ళి ఏసీ మీద కూర్చో ఫిజు ఏసీ మీద కూర్చో నాన్న అవ్వ దగ్గరికి ఇచ్చేస్తారా పోనండి అసలు వాడు చూడరు ఎలా వస్తున్నాడు నువ్వు ఫస్ట్ దిగు రెడ్డా ఫస్ట్ దిగు అంతేనా భలే ఉంది మోనప్ప ఏ నువ్వు కూడా వేసుకోలేదు ఇంకా ఇన్ని పెట్టుకొని వావ్ భలే ఉంది రూబీ ఇది వావ్ అన్ని బాగున్నాయి రూబీ అన్ని కలర్స్ బాగున్నాయి
ఇది సూపర్. ఇది ఎక్కడ ఉంది మన దగ్గర ఇలాంటి సేమ్ నీకా? ఇలా గమ్ముగా ఉండాలా? ఇలా ఇది కూడా బాగుంది అన్న, సూపర్ గా ఉంది. ఇయర్ కన్ని ఇవేనా మోహన? బ్లాక్ తెచ్చుకోలా లెగిన్? చూడు టింకు కూడా సేమ్ ఇవేనా? ఇలాంటివేనా? టింకు అయితే మాస్క్ పెట్టదులే, అందుకే వైట్ ఉందిలే. బ్లూ సేమ్ పించా? రూబీ కోడ్ ఉంది కదా? ఇది భలే ఉంది మోనా, టింకు గాడికి. నీకు నాన్నా, నీకు ఓన్లీ పంచనా? అరే అరే ఎవరిద్దరు? నీకు హ్యాపీ కదా? వాళ్ళు ఇంకోటి తెచ్చుకున్నారా? డెడ్డి నీకు నీ వల్ల కావాలన్న వాడితో ఇంకా 2 డేస్ అయినాక నీకు అలవాటు అవుతుంది. 2 డేస్ అయితే నువ్వే హ్యాండిల్ చేయగలుగుతావు. ఇప్పుడే కదా వచ్చావు, వాడు అత్త అయిపోయిన 2 మంత్స్ లో. ఇలాంటిది ఉందిలా ఆంటీకి కలరు లేదా? అదే మధ్యలో వీడేం వాడు ఎక్స్ప్లెయిన్ చేయడు. వారే అమ్మకి అంటారా ఫిజ్? ఉండి వదిగిపోతాడు, వదిలే వదిగిపోతున్నాడు. నువ్వెందుకులే మోహన, తీసుకెళ్ళిపోతున్నా ఉండ్రా. బాగుంది మోహన, ఇది నచ్చింది నాకు. ఈ 2 ఇది నచ్చింది, భలే ఉంది. అది కట్టుకుంటే బాగుంటుందేమో. ఒరే నా ల్యాప్టాప్ రే! అయ్యో ఈ కట్టిన అడ్డం రూబీ. ఇది చూపించున్నావా శక్క? నెంబర్ ఇస్తాడు మా పైన 1 2 3 ఇస్తాడు. రూబీ అడ్డం తెరుక్కోరా. ఇంకా రూబీకి వాచ్ అంటే చాలా ఇష్టము, టెడ్డీకి ఉంది కదా అప్పటి నుండి. ఇంకా అందుకే రూబీ కోసం కూడా తెచ్చాను, బర్త్డే గిఫ్ట్ అన్నమాట. సరిగ్గా
చున్ని ఎక్కడ కదా అంది చున్ని ఇంకా ఈసారి వచ్చి మా మామయ్య వాళ్ళ చెల్లి కొడుకు మ్యారేజ్ అయింది రీసెంట్గా. సో వాళ్ళ చెల్లి అంకమ్మ ఆంటీ అంటుంటాను కదా, సో ఆ ఆంటీ మా అత్తయ్యకి పెట్టారంట. ఇక్కడ డిస్కషన్ ఏమంటే శారీ చాలా బాగుంది, దీని బ్లౌజ్ ఆంటీకి కుట్టిద్దామా, మేము కుట్టించేసుకుందామా, ఆంటీకి వేరే ఏదైనా బ్లౌజ్ సెట్ అయిపోతుందా అనేసి ప్లాన్ చేస్తున్నాము. కొన్ని కొన్ని శారీస్ ఉంటాయి కదా ఆంటీవి, మంచి మంచి శారీస్ మాకు నచ్చుతాయి చూడండి, అప్పుడేమంటే అక్క దీన్ని బ్లౌజ్ మనం కుట్టించేసుకుందాం అక్క బాగుంటుంది, అత్త ఏదైనా వేసుకున్నా మ్యాచ్ అయిపోతుంది అలా అనుకునేస్తుంటాము. ఇంకా మేమే కాదు పాపం ఆంటీ దానికంటే ఫస్ట్ మీరు కుట్టించేసుకున్నాము, నేను ఏదో ఒక బ్లౌజ్ వేసుకునేస్తాను అంటారు. సో నచ్చింది, బాగుంది కదా. సో ఆ బ్లౌజ్ ఏమంటే ఆంటీకి కుట్టించడం లేదు ఇప్పుడు, ఇంకొక శారీ బ్లౌజ్ ఉంది అది మ్యాచ్ అయిపోతుంది. ఇంకా మా సుదర్శన్ చూసారా, టీవీ చూస్తున్నాడు, ల్యాప్టాప్ చేస్తున్నాడు, మొబైల్ చూసుకుంటూ ఉన్నాడు, ఎన్ని పనులు చేస్తున్నాడు. ఇంకా పిల్లలందరినీ పడుకోబెట్టేశాము, ఇక టెడ్డీ వీడియో తీస్తూ ఉంది, టెడ్డీ ఒక్కడే పడుకోలేదు. ఇంకా నేను చూసారా ఎలా మాట్లాడుతున్నాను, ఎన్ని మాటలు ఉంటాయో కదా, హైదరాబాద్ నుండి బెంగళూరు నుండి తిరుపతి వరకు జర్నీ చేశానా, ఎన్ని 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 విషయాలు ఉంటాయో అన్నీ మోహనతో షేర్ చేసేసుకుంటున్నాను. అందుకే ఇక్కడ మోహన కామ్గా వింటా ఉంది, జోల పాటలాగుంది, నిద్ర వచ్చేస్తుందేమో, పడుకునేస్తుందేమో, మాట్లాడి మాట్లాడి అలా మాట్లాడుతూనే ఉన్నాను. మమ్మీ గురించి, డాడీ గురించి, ఇంకా రాధిక గురించి, సూర్యన్న గురించి, వాళ్ళ పిల్లల గురించి, హౌస్ వర్క్ గురించి, హౌస్లో వర్క్ చేసిన సందీప్ గురించి, అక్కడ కార్పెంటర్, సో అలా మాట్లాడుతూనే ఉన్నాను. ఇంకా ఇప్పుడేమంటే మా మోహన స్టార్ట్ చేసింది, నేను వింటున్నాను. మా మాటలు ఇప్పటికీ ఎండ్ అవ్వవు, బట్ నేను ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. దెన్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.